హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి లిక్విడ్ బ్యాటర్ తోటి చపాతి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ మధ్య అందరూ లిక్విడ్ చపాతి చేస్తున్నారు కదండి, సరే నేను కూడా చేద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మీకు కూడా చూపించినట్లు ఉంటుందని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 టెంపావు వాటర్ పడుతుందండి. సాల్ట్, షుగర్ పిండిలో మొత్తం కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీకి ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే చపాతీకి తేడా ఏంటో చూద్దామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే ప్లేలిస్ట్లో మరికొన్ని వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. టైం తీసుకొని చపాతీ పిండి కలపడం, చపాతీ రుద్దడం ఇవేమీ లేవండి. టైం అయితే సేవ్ అయింది, కానీ టేస్ట్ అయితే మరి ఆ చపాతీకి ఈ చపాతీకి టేస్ట్ ఎలా ఉంటుందో హానెస్ట్గా అయితే రివ్యూ ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగాను ఉండకూడదు. 1 కప్పు పిండికి 1 టెంపావు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 15 మినిట్స్ మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి గరిటెతో కలిపేసుకుందాం. ఇప్పుడు చపాతీలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు 1 గరిటె పిండి తీసుకుని ప్యాన్లో వేసుకోవాలండి. గరిటెతో అయితే స్ప్రెడ్ చేయకూడదు, ప్యాన్ తోటే కొంచెం అటు ఇటు కదపాలి. టూ 3 సెకండ్స్ తర్వాత చపాతీని స్పాచులర్ తోటి రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసిన తర్వాత స్పాచులర్ తోటి చపాతీ పైన ఇలా ప్రెస్ చేయాలండి, క్లాత్తో అయినా సరే చేసుకోవచ్చండి. మళ్ళీ 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలండి. చపాతీ 2 సైడ్స్ పొంగేటట్టు రివర్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు చపాతీని కాల్చుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. చపాతీలాగే అటు ఇటు ఎర్రగా కాలిందండి, చపాతీ ఇలా పొంగింది కూడా. కానీ మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీయే తొందరగా కాలిపోతుందేమో అనిపించిందండి నాకు. ఇది కొంచెం టైం పట్టింది ఇక్కడ, ఎందుకంటే మనం చాలా లిక్విడ్గా కలిపాం కదండి బ్యాటర్ని. ఆ పల్చగా ఉండేదంతా ఉడికి చపాతీ ఇలా ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే లిక్విడ్ చపాతీ కంటే కూడా రెగ్యులర్గా మనం చేసుకునే చపాతీయే టేస్ట్గా ఉంటుందండి. ఇక సాఫ్ట్నెస్ అంటే వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల అది మెత్తగా అనిపిస్తుంది తప్ప, మనం అట్టైనా సరే వాటర్ ఎక్కువ లిక్విడ్ రూపంలో చేసుకున్నప్పుడు మెత్తగా ఉంటుంది కదండి, ఆ మెత్తదనం ఉంది తప్ప మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలో ఉండే సాఫ్ట్నెస్ అయితే ఇందులో లేదండి. ఒకసారి లిక్విడ్ చపాతీ ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెయ్యాలని అనుకోమండి. నేనైతే మన రెగ్యులర్ చపాతీయే బెస్ట్ అనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.